తెలుగువారి తొలి పండుగ. తెలుగు నెలల్లో ప్రారంభమయ్యే రోజు, షడ్ రుచులతో జీవి పరమార్థాన్ని చెప్పే పండుగ ఉగాది. ఈ ఏడాది శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిగా చేసుకుంటారు. చైత్రమాసం మొదటి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాదిని జరుపుకుంటున్నారు. గుమ్మాలకు మామిడి ఆకులు, రంగురంగుల పూలతో అలంకరణలు, ఆరు రుచులతో తయారు చేసే పచ్చడి సేవించి పండుగను జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా శావల్లయపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొని పండితుల వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం వారు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. వారికి శాల్వా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో తొలిసారిగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగాది వేడుకలకు హాజరయ్యారు. పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సైతం కేటీఆర్, తదితర నేతలు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉగాది దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఇలాంటి ఇబ్బందులు రాకుండా భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. మొత్తం 15 కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను అందజేస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. విశాఖ శారదాపీఠంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి. అనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఈ నెల 23 వరకు కోర్టు కస్టడీ పొడిగించడంతో ఈడీ విచారణ కొనసాగుతోంది. రాజమండ్రిలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. కూటమి నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజానగరం నియోజకవర్గ టీడీపీ నేతలు చుక్కలు చూపించారామెకు. కూటమి అభ్యర్థిని కూడా చూడకుండా సమావేశాన్ని బహిష్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. తమ నేతలకు ప్రాధాన్యం ఇవ్వని పురంధేశ్వరి మీటింగ్లో తాము ఉండబోమంటూ నిరసన చేపట్టారు. జనసేన కార్యకర్తలు కూడా టీడీపీకే మద్దతు తెలపడంతో తలలు పట్టుకున్న పురంధేశ్వరి అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బ తగులుతోంది. పవన్ కళ్యాణ్ వైఖరితో సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. విజయవాడ వెస్ట్లో జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై చెప్పేశారు. పోతిన మహేష్ బాటలోనే కైకలూరు జనసేన నేత బీవీ రావు వెళ్లారు. కైకలూరు టికెట్ ఆశించి భంగపడ్డ బీవీ రావు జనసేన క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు ఇప్పటికే జనసేనకు పీతాని బాలకృష్ణ రాజీనామా చేశారు. అనకాపల్లి సీటు కొనతాల రామకృష్ణకు ఇవ్వడాన్ని నిరసిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు పరుచూరి భాస్కర్రావు. కాకినాడ రూరల్లో పొలసపల్లి సరోజ పిఠాపురం నుంచి మాకినీడు శేషకుమారి రాజీనామా చేశారు. నమ్మకద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని మండిపడ్డారు అరకు టీడీపీ రెబల్ అభ్యర్థి సీవేరి అబ్రహాం. తన తండ్రి సీవేరి సోము టీడీపీని, చంద్రబాబును నమ్ముకుని ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఏడదరబడి టీడీపీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమకు చేసిన మోసాన్ని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తానని అంటున్నారు సీవేరి అబ్రహాం. విశాఖ జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు భగ్గుమన్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న జనసేన బీజేపీ నేతలు తమ అసహనాన్ని వెళ్లగక్కారు. టీడీపీ ఫ్లెక్సీలో మోదీ పవన్ కళ్యాణ్ ఫోటోలు చిన్నగా వేయడంపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఇదే కూటమి ధర్మం అంటూ మండిపడుతున్నారు. మోదీ పవన్ కళ్యాణ్ను గంటా శ్రీనివాసరావు అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము త్యాగం చేయడం వల్లనే గంటాకు సీటు వచ్చిందని, ఆ సంగతిని మర్చిపోయి తమకు ప్రాధాన్యత తగ్గిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. గంటాకు సీటు ఇవ్వడంపై జనసేన నేతలు ముందు నుంచి లోపల అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూటమి ధర్మాన్ని తుంగలో తొక్కడంతో మరింత రగిలిపోతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.
కోగలతోట గూల్యం గ్రామాల్లో టీడీపీ బీజేపీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరూపాక్షి సమక్షంలో టీడీపీ బీజేపీ నుంచి 70 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. సీఎం జగన్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వరుస అగ్ని ప్రమాదాల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ. మాడుగుల చీడికాడ మండలాల్లో గత 3 రోజులుగా వరుస అగ్ని ప్రమాదాల్లో చెరుకు, జీడి మామిడి తోటలతో పాటు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అనురాధ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న జి లక్ష్మీశాను డాక్టర్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సీఈఓగా, పి రాజబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా, ఎం గౌతమిని టీటీడీ జేఈఓగా, బీఆర్ అంబేద్కర్ను మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల పారిశుద్ధ్యం శాఖ డైరెక్టర్గా నియమిస్తూ ఏపీసీఎస్ కె జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు డీజీపీ ర్యాంక్ అధికారి ప్రమోషన్ వచ్చింది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో టీఎంసీ ఎంపీల ఆందోళనలు చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2 రోజులుగా ఢిల్లీలోని మహిళా నేతలు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుజరాత్లోని కాండ్వా ఆర్ఈ పార్క్లో 551 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ఉత్పత్తిని అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రారంభించింది. అయితే అతిపెద్ద ఆర్ఈ పార్క్లో భారీ పెట్టుబడులకు ఏజీఈఎల్ సిద్ధమవుతోంది. 1.5 ట్రిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టుగా కంపెనీ ప్రకటించింది. అయోధ్య శ్రీరామనవమి వేడుకలు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 17 శ్రీరామనవమి కావడంతో అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీరామనవమి నాడు ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లుగా ఆలయ ట్రస్ట్ తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించింది. పంజాబ్లోని బటిండాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఖలిస్తానీ మద్దతుదారు వారిస పంజాబ్ దే అధినేత అమృత్పాల్ సింగ్ తల్లి బల్వేందర్ కౌర్ అరెస్టుకు నిరసనగా మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో అమృత్పాల్ మద్దతుదారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. భోపాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో 7 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తానేలో చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ఘనంగా ఈ పూజలు నిర్వర్తిస్తున్నారు భక్తులు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు సీఎం ఏక్నాథ్ షిండే ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యకు భక్తులు పోటెత్తారు. బాలరాముని దర్శనానికి పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలుచున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాగపూర్లో గుడిపర్వ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో యువత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రకరకాల విన్యాసాలతో ఆహుతులను అలరించింది. అస్సాంలోని జోర్హాట్లో ఏర్పాటు చేసిన బిహు డ్యాన్స్ వర్క్షాప్లో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ జానపద నృత్యంలో అతిపెద్ద ప్రదర్శనలు నిర్వహించారు. బిహును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వర్క్షాప్ నిర్వహిస్తోంది. వేసవికాలం కావడంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం జమ్మూకాశ్మీర్కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వేసవి తాపం నుంచి ఉపశమనానికి టూరిస్టులు కశ్మీర్ బాట పడుతున్నారు. కశ్మీర్లోని తులిప్ గార్డెన్కు పర్యాటకుల రద్దీ పెరిగింది. 2 2 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. పెళ్ళంటే అంత కష్టంతో కూడుకున్న పని మరి. అందుకనేమో రాజస్థాన్కు చెందిన ఓ పెద్ద ఆయన 2 వ్యవధిలో తన 17 మనవళ్లు మనవరాళ్లకు ఒకేసారి పెళ్లిళ్లు చేశారు. 17 విడివిడిగా పెళ్లిళ్లు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని భావించిన సూర్జారాం అందరికీ ఒకేసారి వివాహాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నేపాల్లో హార్స్ రేసింగ్ డే ఘటన ఘనంగా జరిగింది. గుర్రపు పందాలను వీక్షించడానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. చాలా ఆనందంగా పండుగలు జరుపుకున్నారు. నేపాల్లో ప్రతి ఏడాది చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రకృష్ణ ఔన్సి రోజున ఈ హార్స్ రేసింగ్ డేను నిర్వహిస్తున్నారు.
ఇవాళ ఐపీఎల్లో ఆసక్తికర పోరు జరగనుంది. మలన్పూర్లో రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో 2 జట్లు 4 మ్యాచ్ల్లో 2 గెలిచి వరుసగా 5, 6 స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్ను ఎలాగైనా గెలవాలని భావిస్తున్నాయి.